శ్రోతలు, ఈరోజు మన పాఠం రోమాపత్రిక 5:11-21 వినండి. జపన్యా 1:15 ఏమంటోంది? ఆ దినము ఉగ్రత దినము, శ్రమ ఉపద్రవము, మహానాశనము కమ్మే దినము, అంధకారము గాఢాంధకారము కమ్మే దినము, మేఘములు గాఢాంధకారము కమ్మే దినం, ఉగ్రత దినం రోమాపత్రిక 5:9 పేర్కొనబడింది. క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులమయ్యాము. ఆయన మనల్ను ఉగ్రత నుండి తప్పిస్తాడు. ఉగ్రత దినమంటే మహాశ్రమకాలం. శ్రోతలు గుర్తించండి, పాపానికి వచ్చే శిక్ష నుండి విడుదల వచ్చింది సరే, పాపము యొక్క దుష్టశక్తి నుండి కాపాడబడుతున్నాము. ఇక ముందు పాపమనేదే లేకుండా మనల్ని రక్షిస్తాడు. విశ్వాసులందరూ ఉగ్రత దినానికి ముందే ఎత్తబడడం ఖాయం. ఉగ్రత దినాన్ని మనం తప్పించుకుంటాము. ఇందులో మన యోగ్యత గాని అర్హత గాని ఏదీ లేదు. దేవుని కృపచేత రక్షించబడ్డాము అంతే. రక్షించబడమే కాదు, కృపచేతనే జీవిస్తున్నాము. ఆయన కృపచేతనే నిత్యత్వం పర్యంతము పరలోకంలో ఉండబోతాము. క్రీస్తు ద్వారా ఉగ్రత నుండి తప్పించబడుతున్నాము. 10 ఆయన జీవిస్తున్నాడు గనుక మనము ఎల్లప్పుడూ రక్షించబడుతూనే ఉంటాము, సంరక్షించబడుతూ ఉంటాము. యేసు మరణమే మనలను దేవునితో సమాధానపరిచింది. మనము దేవునితో సమాధానపరచబడిన వారము. ఇక్కడ మనలను రక్షించిన యేసు పరలోకములో ఉండి మన రక్షణను కొనసాగిస్తున్నాడు. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయిస్తాము. ఆయన ద్వారానే మనకి సమాధాన స్థితి ప్రాప్తించింది. ఇది ఆనందాతిశయం, మహానందం. సమాధాన స్థితిలో యేసు ప్రాయశ్చిత్త బలి ఇమిడి ఉంది. దేవుని యందు మనకెంతో ఆనందం. నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీకెన్ని సమస్యలున్నా, నీవు నీ దేవుని యందు మహానందమొందుతావు. ఆయన సజీవ దేవుడు, సత్యవంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన మనల్ను రక్షించాడు. పాపులను రక్షించడానికే ఆయన వచ్చాడు. తన సన్నిధిలో మహానందమందు మనలను నిర్దోషులనుగా నిలువబెట్టుకుంటాడు. ఆయన ప్రేమ అలాంటిది. రక్షణ ప్రణాళిక ఆయన ప్రేమ వ్యవహారమే. అందుకే మనకి ఆనందం, ఆనందాతిశయం. 8 మనకు రక్షణకు ఫలితంగా సంక్రమించాయి. 5:11 లెక్కపెట్టి చూసుకోండి. 12 నుండి విశ్వాసి యొక్క పరిశుద్ధీకరణ పేర్కొనబడింది. పాపికి రక్షణ ప్రాప్తించింది. ఇప్పుడు పరిశుద్ధపరచబడిన అనుభూతి విశ్వాసికి కలుగుతుంది. రక్షణ యందు నీతిమంతులముగా తీర్చబడ్డాము. దేవుడు నీకు ఇంకా ఏదో చేస్తాడు. అదేమిటి అంటారా? నీవు నీతిమంతుడవు అని దేవుడు తీర్పు చెప్పాడు సరే, అంతమాత్రాన ఆ పలాన నీవు పరిశుద్ధుడివి అయిపోవు. నీ హృదయంలో మార్పు రావాలి. దేవుడు నిన్ను పాపంలో అలాగే విడిచిపెట్టి నిన్ను ఊరికే నీతిమంతుడని పేరు పెట్టి ఊరుకుంటాడా? మనం పరిశుద్ధులమై హృదయశుద్ధి పొందాలి. నిన్ను నీతిమంతుడు అనడమే కాదు, నిన్ను నీతిమంతుణ్ణిగా చేసే బాధ్యత ఆయనదే. అనగా పాపివైన నీవు నీతిమంతుడవని పేరు పొంది కృపలో ఎదగాలి, దేవుని కోసం ప్రత్యేకించబడాలి. రోమాపత్రిక 5:12 నుండి పరిశుద్ధీకరణ అనుభూతి ప్రస్తావించబడింది. ఇలా ఉండగా, ఒక మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలా ప్రవేశించాయో, అలాగే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. విమోచకుని ద్వారా రక్షణ ప్రణాళిక అమలులోకి వచ్చింది. అందరికీ ఈ రక్షణ ఉద్దేశించబడింది. ఒక మనిషి ద్వారా పాపం, ఒక దుష్ట నియమశక్తి మానవతలో ప్రవేశించింది. పాపం ద్వారా మరణం వచ్చింది. మరణం మనుషులందరికీ ప్రసరించింది. అందరూ పాపం చేశారు అనే ప్రాతిపదిక మీద
ఇదంతా పనిచేస్తోంది. పాపము యొక్క ఆరంభ బిందువు ఆదాము. ఆదాము చేసిన ప్రథమ పాపం. ఏదెను తోటలో ఆదాము చేసిన మొదటి పాపం అవిధేయత. దాన్ని బట్టి ఆదాము సంతతి అంతటికీ ఈ పాపం ప్రసరించింది. అందరి మీదికి మరణం వచ్చిపడింది. శ్రోతలు గమనించండి, మానవులంతా పాపులు. నాలుగు విధాల మనుషులు పాపులు. ఒకటి, పాపక్రియలు చేస్తారు గనుక పాపులు. రెండు, స్వభావరీత్యా మానవులందరూ పాపులు. పాపం చెయ్యబట్టి పాపులము కాముగాని పాపులము కాబట్టే పాపం చేస్తాము. పాప స్వభావం మనిషిలో ఉంది. మూడు, మానవులంతా పాపమనే స్థితిలో ఉన్నారు. మానవ కుటుంబమంతా పాప కుటుంబమని దేవుని తీర్పు. నాలుగు, ఆదామీయ పాపం మనకు అనగా ఆదాము సంతతికి ఆరోపించబడింది. గనుక మానవులంతా పాపులు. ఆదాము మానవ ప్రతినిధిగా పాపం చేశాడు గనుక ఆదాము పాపం మానవత అంతటికీ ఆరోపించబడింది. ఆదాము పాత మానవతకు శిరస్సు, అలాగే కొత్త మానవతకు క్రీస్తు శిరస్సు. క్రీస్తునందు విశ్వాసముంచిన వారు నూతన సృష్టిలో భాగమవుతున్నారు. ఆదాము పాపము మనల్నందరినీ పాపులను చేసి విడిచింది. మనము ఆదామునందు పాపము చేసిన వారమవుతున్నాము. మనము పుట్టకముందే మనము ఏ పాపక్రియా చేయటానికి ఆస్కారం లేనప్పుడే మనమందరము ఆదామునందు పాపులమే. హెబ్రీ పత్రిక 7:9 పదోవంతులను పుచ్చుకునే లేవీ కూడా అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాడు. లేవీ పుట్టకమునుపే అతడు మెల్కీసెదెకుకు దశమ భాగాలు చెల్లించాడు. మెల్కీసెదెకు అతని పితరుణ్ణి కలుసుకున్నప్పుడు లేవీ తన పితరుని గర్భములో ఉన్నాడు. మనము ఆదామునందు పుట్టకమునుపే ఎప్పుడో పాపులము, పాపం చేసిన వారము అయ్యాము. ఆదాము ఏమి చేశాడో అదంతా మనం చేసినట్లే. ఆదాము యొక్క అవిధేయత పాపం మనందర్నీ పాపులనుగా చేసింది. ఆదాము పాపము మనందరికీ ఆరోపించబడింది. యేసు మరణము ద్వారా ఆయన నీతి మనకు ఆరోపించబడింది. నూతన సృష్టికి, ఈ నూతన ఆధ్యాత్మిక జాతికి క్రీస్తే శిరస్సు. సంఘము ఆయన శరీరం. ఈ సంఘపు పునాది క్రీస్తే. సంఘ శరీరానికి శిరస్సు క్రీస్తే. నీతి ద్వారా, వాక్యము ద్వారా కలిగిన నూతన సృష్టి ఇది. 1 కొరింథీ 15:45-47 ఆదామనే మొదటి మనుష్యుడు జీవించే ప్రాణి అయ్యాడు అని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేసే ఆత్మ అయ్యాడు. మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండో మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. క్రీస్తే కడపటి ఆదాము. క్రీస్తు తరువాత మరో ఆదాము అనగా మూడో ఆదాము లేడు. క్రీస్తు రెండో మనుష్యుడు. ఆయన తరువాత అనేక మంది మనుష్యులు నూతన సృష్టికి చెందినవారు. ఆదామునందు మనము కోల్పోయిన దానికంటే ఎంతో ఎక్కువ క్రీస్తునందు పొందాము. 1 కొరింథీ 15:21-22 మనుష్యుని ద్వారా మరణము వచ్చింది గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగింది. ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుతున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. మరణము ఆదాము ద్వారా వచ్చింది. క్రీస్తునందు అందరూ మృతులే. దేవుడు మనిషిని సృజించింది చావటానికి కాదు. అంతకంటే గొప్ప ఉద్దేశ్యం మానవుని పట్ల దేవునికి ఉంది. రోమాపత్రిక 5:13 ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉంది. గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. అనగా ఆదాము నుండి మోషే వరకు పాపము లోకములో ఉన్నది. గాని పాపము అంతవరకు అక్రమము కాదు.
అంతవరకు అది దేవునికి తిరుగుబాటుగానే ఎంచబడింది. కయీను తన సోదరుణ్ణి హత్యగావించినప్పుడు అతనికి మరణశిక్ష విధించబడలేదు. అంతవరకు ధర్మశాస్త్రము ఇంకా రాలేదు. నిర్గమకాండం 20:13 నరహత్య చేయకూడదు అని చెప్పి ఉండలేదు. పైగా కయీను కాపుదల కోసం దేవుడతనికి ముద్రవేసి విడిచాడు. కయీను కొడుకుల్లో ఒకడు లెమెకు అనేవాడు తానెందుకు ఒక మనిషిని చంపాడో చెబుతూ బీరాలు పలికాడు అన్నాడు. ఆదికాండం 4:23-24. ఓ ఆదా, ఓ సెల్లా, నా పలుకు వినండి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుణ్ణి చంపాను. నన్ను దెబ్బకొట్టినందుకై ఒక పడుచువాణ్ణి నేను చంపాను. ఏడంతలు ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వస్తుంది. శ్రోతలు గమనించండి, లెమెకు ఒక కారణం చూపుతున్నాడు. జలప్రళయానికి ముందు మనుషులందరూ పాపంతో బాగా నిండిపోయి ఉన్నారు. ఆదికాండం 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచాడు. అయితే అప్పుడు ధర్మశాస్త్రం లేదు, అందుచేత ధర్మశాస్త్రం మీరిన నేరమంటూ వారి మీద మోపబడలేదు. అప్పుడు దశాజ్ఞలు లేవుగదా, వారు పాపులు గనుక వారు శిక్షించబడ్డారు. సువార్తను ఎన్నడూ వినివుండని వారికి ఇదే ప్రాతిపదిక మీద శిక్ష విధించబడుతుంది. మనుషులంతా నశించిన జాతి. మానవునికి విమోచన కావాలి. మానవుని భావజీవితం కూడా పాపభూయిష్టమైనది. మనుషులు రక్షించబడడానికి ఇష్టపడరు. మనుషులంతా దేవునికి దూరస్థులు. నశించిన మానవ స్వభావం దేవుడంటే ఇష్టపడదు. నశించిన మానవతకు రక్షించబడాలనే ఆశ కలగదు. 14 అయినా ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలింది. ఆదాము రాబోయేవానికి గుర్తై ఉన్నాడు. పౌలు ఇక్కడ మరణమును ఒక వ్యక్తిగా పేర్కొంటున్నాడు. ఆదాము నుండి మోషే వరకు మరణమే రాజు. అందరినీ మరణము ఏలింది. ఆదాము దశాజ్ఞలను మీరాడా? అసలు ధర్మశాస్త్రం అప్పుడు లేదుగదా. అయినా మనిషి పాపే. లేఖనములలో మరణం 3 చూపబడింది. 1, భౌతిక మరణం. ఇది శరీరానికి మాత్రమే పరిమితం. ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు అది మరణం. ఆదాము పాపాన్ని బట్టి ఈ మరణం మనకు సంక్రమించింది. 2, ఆధ్యాత్మిక మరణం. ఇది దేవుని నుండి ఎడబాటు, దేవునికి తిరుగుబాటు. ఈ మనస్తత్వం మనకు ఆదామీయ పిత్రార్జితం. మనము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారము. ఎఫెసీ పత్రిక 2:1 లేఖనములలో ఒక పాపి యొక్క చిత్తరువు ఇది. ఇక 3, నిత్య మరణం. దేవుని నుండి నిత్యత్వపు ఎడబాటు. మానవుడు అవశ్యంగా విమోచింపబడాలి, లేకపోతే నిత్యనాశనం తప్పదు. ప్రకటన గ్రంథం 21:8 పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండే గుండములో పాలు పొందుతారు. ఇది 2 మరణం. ఆదాము యేసుక్రీస్తుకు ముందు గుర్తు అని పౌలు పేర్కొంటున్నాడు. 15 ఏసే శిరస్సు అనే అంశాన్ని పౌలు ఇక్కడ విశదీకరిస్తున్నాడు. అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా, ఒకని అపరాధమూలముగా అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృప, యేసుక్రీస్తు అనే ఒక మనుష్యుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించింది. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలుగలేదు. ఏలయనగా,
తీర్పు ఒక్క అపరాధము మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమైంది. కృపావరమైతే అనేకమైన అపరాధముల వలన వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడడానికి కారణమైంది. మరణము ఒకని అపరాధము మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందేవారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అనే ఒకని ద్వారానే ఏలుతారు. కాబట్టి తీర్పు ఒకని అపరాధమూలమున వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షావిధి కలగడానికి ఏలాగు కారణమైందో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులకందరికీ జీవప్రదమైన నీతి విధించబడడానికి కారణమైంది. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించింది. అయినా పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలా ఏలిందో అలాగే నిత్య జీవము కలగడానికి నీతి ద్వారా కృప మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలే నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది. శ్రోతలు వింటున్నారా? క్రీస్తునందు మనకు కృపాబాహుళ్యమున్నది. ఏదేను తోటలో ఆదాము హవ్వల కంటే క్రీస్తునందు మనకు ఎంతో ఎక్కువ ఇవ్వబడుతోంది. హెబ్రీ పత్రిక 11:13 ఏమంటోంది? వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినా దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులము అయి ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతి నొందారు. ఒక మనిషి అతిక్రమము మానవ జాతినంతటినీ పాపములో ముంచివేసింది. అయితే ఒకని విధేయత ఎంత గొప్ప ఫలమిచ్చిందో చూడండి. యేసుక్రీస్తు శిలువ మరణం ఆయన విధేయతకు పరాకాష్ట. దాన్ని బట్టి నశించిన మానవునికి రక్షణ ప్రాప్తించింది. మరణం రాజులాగా ఏలింది. మరణానికి ఈ అధికారం కట్టబెట్టిందెవరు? ఒక్క మనిషి, అతని అవిధేయత. అతడే ఆదాము. మానవజాతి అంతటిపై మరణం రాజ్యమేలింది. మరణరాజ్యం కంటే గొప్ప రాజ్యం ఇదిగో ఇక్కడే ఉంది. జీవరాజ్యం, సజీవరాజ్యం. కృపాబాహుళ్యమును బట్టి ఈ జీవరాజ్యం మరణరాజ్య పౌరులకు వాగ్దానం చేయబడింది. మనిషి చేయాల్సింది ఏమీ లేదు, దాన్ని కృతజ్ఞతతో స్వీకరించటమే. ఈ జీవరాజ్య సామ్రాట్టు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారానే వరములన్నీ మనకు సంక్రమిస్తాయి. పాపము అందరికీ ఆరోపించబడినట్లే నీతిదానం క్రీస్తు ద్వారా అందరికీ అనుగ్రహించబడింది. ఆదామునందు పాపులం, క్రీస్తునందు నీతిమంతులం. ఆదాము యొక్క అవిధేయతా కార్యం మానవులందర్నీ, మానవజాతి అంతటినీ పాపంలో పడేసింది. మానవులకు పాప స్వభావమే కాదు, పాపం తాలూకు అపరాధ భావన వచ్చింది. క్రీస్తు విధేయతను చూడండి. ఆయన మరణము పునరుత్థానము ఏకమై క్రీస్తునందు విశ్వసించిన పాపిని నీతిమంతుడు అని తీర్పు ఇస్తున్నాయి. దేవుడు ధర్మశాస్త్రమిచ్చాడు. ధర్మశాస్త్రంతో పాటు బలివిధాన కార్యక్రమం ఇవ్వబడింది. ఆ తరువాత క్రీస్తు వచ్చి బలివిధానమందలి ప్రవచనాత్మక లక్ష్యాన్ని నెరవేర్చాడు. అపరాధ భావనలతో నిండిన మానవతకు విడుదల అవకాశమిచ్చాడు. పాపస్వభావం ఇప్పటికిప్పుడే అంతరించిపోదు. శరీర జీవితమున్నంతకాలం పాపమనేది ఉంటూనే ఉంటుంది. పాపం ద్వారా మరణమేలింది. పాపము అనగా మరణమే రాజ్యమేలుతోంది. దాని కింద అందరూ ఉన్నారు. సైతాను ఈ లోకాధికారి. 1 పేతురు 5:8 సింహములాగా సైతాను ఎవరిని మింగేదా అంటూ తిరుగుతున్నాడు.
పాపం వల్ల మరణం, సమాధి తోటలు కిక్కిరిసిపోతున్నాయి. నిత్య జీవం నీతి కృప క్రీస్తు ద్వారా కలిగాయి. యేసుక్రీస్తు పరిపాలన కృపారాజ్యం. క్రీస్తు శిలువపై ఉండి రాజ్యస్థాపనను ప్రకటించాడు. అదే గట్టి పునాది, మిగతాది అంతా ఇసుక పునాది. పాపి యేసునందు విశ్వాసముంచి కడపటి ఆదాముతో సంయుక్తపరచబడి పునరుత్థానుడై మహిమలో ఉన్న క్రీస్తు ద్వారా రాజ్య పౌరుడవుతున్నాడు. రక్షించబడిన పాపి పరిశుద్ధపరచబడతాడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.